స్ట్రింగ్ ఎనర్జీ డ్రింక్. ఇది తాగి 13 ఏళ్ల చిన్నపిల్లాడు చనిపోయాడు. ఎలా? రోజుకి డ్రింక్ ఎన్నిసార్లు మించి తాగకుంటే సేఫ్. ఈ డ్రింక్ ని తాగడం చాలా మందికి ఒక ఫ్యాషన్ గా మారింది. ఎందువల్ల? కొన్ని రోజుల్లోనే పూర్తిగా రెడ్ బుల్ కంపెనీని వెనక్కు నెట్టేసి స్ట్రింగ్ ఫస్ట్ ప్లేస్ లోకి ఎలా వచ్చింది? అది ఎలా పాసిబుల్ అయ్యింది? అసలు ఇండియాలో ఉన్న వాళ్ళకి దీనిలో అంతగా ఏం నచ్చింది? ఇది తాగడం వల్ల లాభం ఏంటి? ఇలా అన్ని విషయాలు ఈ రోజు వీడియోలు తెలుసుకోబోతున్నాం. మీకున్న డౌట్స్ క్లారిఫై అవ్వాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్టింగ్ పెప్సికో కంపెనీ యొక్క ప్రొడక్ట్. పెప్సికో కంపెనీ అంటే స్లైస్, మౌంటైన్ డ్యూ, సెవెన్ అప్, పెప్సీ. ఇది ఫస్ట్ టైం 2002లో విట్నేమ్ అనే పేరుతో లాంచ్ చేశారు. అప్పుడు ఓన్లీ ఒక ఫ్లేవర్ తోనే లాంచ్ చేశారు. ఇలా ఇది లాంచ్ చేసిన కొన్ని ఇయర్స్ లోనే అది మంచి మార్కెట్ అయింది. డబ్బులు కూడా బాగానే వచ్చాయి. అందులో బాగా పాపులర్ అయింది మాత్రం రెడ్ కలర్ లో ఉండేది, అది స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇది సక్సెస్ఫుల్ అవడంతో పెప్సికో కంపెనీ దీని ఇండియాలో లాంచ్ చేయడం కోసం 2018లో ప్లాన్ చేశారు. కానీ అదే టైంలో భారత్ లో ఉన్న కొన్ని రూల్స్ రెగ్యులేషన్ వల్ల దీన్ని ఆపారు. కానీ దీనికి ఎప్పుడు కలిసి వచ్చిందంటే 2016 భారతదేశంలో సర్కార్ ఒక కొత్త రూల్ ని తీసుకొచ్చింది. అయితే ఇలా భారతదేశంలో కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్చడం కొత్త తీసుకురావడం కొత్త ఏమి కాదు. ఇలా మారుతూనే ఉంటాయి. అలా మారినప్పుడు కొన్ని కంపెనీలు ఎగుస్తాయి, కొన్ని కంపెనీలు డౌన్ అవుతాయి. కానీ మరికొన్ని కంపెనీలు అయితే పూర్తిగా షట్ డౌన్ అయిపోతాయి. ఇలా ఒకసారి కోకో కోల అయితే ఇండియన్ మార్కెట్ నుంచి పూర్తిగా వెళ్ళిపోయింది. క్యాంపకోల అయిన సాఫ్ట్ డ్రింక్ మన ఇండియాలో పాపులర్ అయ్యి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వల్ల పూర్తిగా షట్ డౌన్ అయిపోయింది. అసలు ఎలా అంతమైందనే విషయాన్ని ఒక వీడియోలో చెప్పాను, చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తా చూడండి. అలా 2016 వచ్చిన రూల్స్ ఏమిటంటే, సాఫ్ట్ డ్రింక్ లో ఏ డ్రింక్ కంపెనీ అయినా భారతదేశంలో లాంచ్ చేయాలనుకుంటే 1 లీటర్ బాటిల్ లో 300 GMM కంటే ఎక్కువ క్యాఫీన్ కలపకూడదు. పెప్సికో కంపెనీ భారతదేశం సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ దానికి బాగా తెలుసు. ఎందుకంటే పెప్సికో కంపెనీకి ఇండియాలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. 2017లో స్ట్రింగ్ ఎనర్జీ డ్రింక్ ని భారత్ లో లాంచ్ చేసింది. అయితే ఇది కాకుండా ఈ కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల పెప్సికో కంపెనీ ప్రొడక్ట్స్ సంబంధించినవే కాకుండా వేరే కంపెనీ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా లాంచ్ అయ్యాయి. ఇన్ని కంపెనీలు మన భారతదేశంలో వచ్చాక ఈ స్ట్రింగ్ మాత్రం ఎందుకు ఇంత పాపులర్ అయింది? దీని వెనకాల పెప్సికో కంపెనీ సంబంధించిన మాస్టర్ మైండ్ స్ట్రాటజీ ఉంది. అది ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా పాపులర్ చేయాలనుకుంటే కొన్ని పద్ధతులు వాడతారు. దానికోసం 4P మోడల్ ని ఫాలో అవుతారు. అయితే పెప్సికో కంపెనీ కూడా అదే ఫాలో అయింది. పెప్సికో కంపెనీ అంటే పెప్సీ ఒకటే కాదు, చాలా ఉన్నాయి, అందులో స్ట్రింగ్ కూడా. సరే ఇప్పుడు 4P మోడల్ అంటే ఏంటో చూద్దాం. 4P మోడల్ అంటే ప్రొడక్ట్, ప్లేస్, ప్రైస్, ప్రమోషన్స్. మొదటిది ప్రొడక్ట్. ఇందులో కంపెనీ తన ప్రొడక్ట్ ని కస్టమర్ దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తుంది. అలా కంపెనీ టేస్ట్, ప్రొడక్ట్, క్వాలిటీ కస్టమర్కి నచ్చేటట్టుగా తయారు చేస్తుంది. ప్రైస్, దీనిలో కంపెనీ దాని ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ని డిసైడ్ చేస్తుంది. ఏ కంపెనీ షేర్స్ అయినా ఎక్కువ చేయడానికి ముందు ఆ కంపెనీ ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ని తక్కువ పెడతారు. థర్డ్ వన్, ప్లేస్. ఏ కంపెనీ అయినా సప్లై చేయడానికి మంచి ప్లేస్ కావాలి, సో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని స్ట్రాంగ్ ఉండేటట్టు పెట్టుకుంటది. దీని వల్ల చిన్న షాప్ దగ్గర నుంచి పెద్ద షాప్ వరకు సప్లై చేసేటట్టుగా పెట్టుకున్నారు. ఫోర్త్, ప్రమోషన్స్. సేమ్, చిన్న షాప్ దగ్గర నుంచి పెద్ద షాప్ వరకు స్టోర్లు తెరిచి స్టోర్ లో యాడ్ రూపంలో గాను డైరెక్ట్ గాను టీవీలో యాడ్ రూపం గాను ప్రమోట్ చేసుకుంటది. అయితే ఏ కంపెనీ అయితే ఈ 4P మోడల్ పద్ధతిని ఫాలో అవుతుందో ఆ కంపెనీ చాలా తక్కువ టైంలో చాలా త్వరగా ఆ ప్రొడక్ట్ ని మార్కెట్ లోకి వెళ్ళిపోతుంది. అయితే ఈ విషయంలో పెప్సికో కంపెనీకి చాలా అనుభవం ఉంది, ఇండియాని ఏం చేస్తే త్వరగా పాపులర్ అవుతారని. పెప్సికో కంపెనీ తన ప్రొడక్ట్ అయిన స్ట్రింగ్ ని ప్రైస్ అండ్ ప్రొడక్ట్ కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకుంది. సో ఈ రెండిట్లో ఏ విషయమైన తేడా కొట్టిందంటే స్ట్రింగ్ మన ఇండియాలో ఎవరు కొనరు. ఎందుకంటే మన ఇండియన్స్ మార్కెట్ లో ఈ రెండు విషయాలు చాలా సెన్సిటివ్. అందుకే స్ట్రింగ్ క్వాలిటీ, టేస్ట్, ప్రైస్ ని ఇండియాకి తగ్గట్టుగా పెట్టారు. అందుకే 250 ml బాటిల్ 20 rupees కే పెట్టారు. అంటే చాలా చీప్ గా అనమాట. పెప్సికో కంపెనీ భారతదేశంలో 1989 నుంచి తన ప్రొడక్ట్ ని సేల్ చేస్తుంది. సో అందువల్ల స్ట్రింగ్ రీసెంట్ గా వచ్చినా తన మార్కెట్ కి తెలిసేటట్టుగా చేయడం కోసం ఎక్కువగా కష్టపడాల. అండ్ అంతేకాకుండా స్ట్రింగ్ ని అక్షయ్ కుమార్ తో ప్రమోట్ చేయించారు. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ స్ట్రింగ్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో మిగతా బ్రాండ్స్ ని డామినేట్ చేస్తుంది. అంతేకాదు లాస్ట్ ఇయర్ 13% పెరిగింది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ బిజినెస్ అంతా బాగానే ఉంది కానీ ఈ స్ట్రింగ్ తాగడం మనకు అవసరమా అని. అయితే ఎనర్జీ డ్రింక్ పేరు, దీని యాడ్ చూస్తేనే అర్థం అవుతుంది ఇది అల్ట్రా ఎనర్జీ ఇస్తుందని. బట్ దీన్ని తాగడం కొంతమందికి ఫ్యాషన్ గా మార్చుకుని అవసరం లేకుండా ఎక్కువ మోతాదులు ఎనర్జీ డ్రింక్ తాగుతూ ఉంటారు, అంటే స్ట్రింగ్ లాంటివి. అయితే ఈ విషయంలో హెల్త్ పరంగా ఏ ఎనర్జీ డ్రింక్ అయినా ఏ స్ట్రింగ్ అయినా 2 డ్రింకుల కంటే ఎక్కువ తాగకూడదు, ఇట్స్ హైలీ డేంజర్. అయితే ఒక చోట జరిగిన సంఘటన వల్ల ఈ ఎనర్జీ డ్రింకులు మన హెల్త్ పరంగా ఎంత హానికరం అవుతున్నాయని తెలిసింది. ఒక 13 ఇయర్స్ అబ్బాయి స్ట్రింగ్ తాగడం వల్ల మరణించాడు. అసలు అతను ఎందుకు మరణించారంటే
కొన్ని నెలల నుంచి 3 బాటిల్స్ కంటే ఎక్కువగానే తాగుతూ ఉండు రోజు. అలా తాగడం వల్ల అతని బాడీ షుగర్ లెవెల్స్ అని ఎంత పెరిగాయంటే డాక్టర్స్ ఎంత ట్రై చేసినా బతికించలేకపోయారు. దీనిలో క్యాఫీన్ అనే పదార్థం ఉండటం వల్ల కూడా. దయచేసి 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న చిన్నపిల్లలకి ఈ ఎనర్జీ డ్రింక్ ని ఎక్కువ మోతాదులో తాగనివ్వద్దు. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే స్త్రీలు కూడా ఎక్కువ మోతాదులో తాగకూడదు. మరియు క్యాఫీన్ ఉండటం వల్ల కూడా సున్నితంగా ఉండే వ్యక్తులు దీన్ని తాగితే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. దీనిలో చక్కెర మరియు యాసిడ్ మీ దంతాలు కుళ్ళేటట్టుగా చేస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే స్ట్రింగ్ 250 ml బాటిల్ లో 70 mg క్యాఫీన్ ఉంటది. అసలు మన బాడీలో ఎక్కువ మోతాదులో క్యాఫీన్ వెళ్తే ఏమవుతుందో చూద్దాం. హార్ట్ అటాక్, బీపీ, గుండెదడ, నిద్ర లేకపోవడం, డీహైడ్రేషన్, అశాంతి. అలాగే స్ట్రింగ్ లో ఉండే క్యాఫీన్ వల్ల కలిగే లాభాలు కూడా ఉంటాయి కదా, అవి కూడా చూద్దాం. తలనొప్పి తగ్గడానికి, అలసట పోవడానికి, ఆందోళన, వణుకు మరియు చిరాకు పోవడానికి అనే వాటికి ఉపయోగపడుతుంది. సో మీరు స్ట్రింగ్ ఎప్పుడైనా తాగారా? తాగి ఉంటే మీకు ఏం నచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండ్ కీప్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్.